బీసీలకు చంద్రబాబు ఏం న్యాయం చేశాడో సమాధానం చెప్పాలన్నారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. ఎన్టీఆర్ బీసీలకు న్యాయం చేశాడు కానీ చంద్రబాబు వారికి తీరిని ద్రోహం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు బీసీలకు న్యాయం చేసిన దాఖలాలు ఎక్కడా లేవన్నారు. బీసీ ఓట్లతో గెలవడానికి తప్ప చంద్రబాబు వారి పేరెప్పుడు ఎత్తడని, నవరత్నాల పథకాలకు వ్యతిరేకంగా మాట్లాడే వారందరూ క్యాన్సర్ రోగులేనని విమర్శించారు. చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టడానికి ఊరూరు తిరుగుతున్నాడని, వాటిని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే రామారావు గారిని, ఔరంగజేబు, జగన్మోహన్ రెడ్డి బీసీలకు చాలా ద్రోహం చేసినాడనే మాట మాట్లాడుతున్నాడు. బీసీలు అనే వాళ్ళు కేవలం అన్ని బీసీలు, అన్ని కులస్తులు, బీసీలకు సంబంధించిన కులస్తులందరూ కూడా రామారావు పైన ప్రేమతో రామారావుకు ఓటు వేసింది వాస్తవం. రామారావు గారు బీసీలు కూడా ఎంతో అంతో న్యాయం చేసింది మాత్రం వాస్తవం. కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే రామారావు గారిని ఔరంగజేబు మనస్తత్వంతో, ఈ చంద్రబాబు నాయుడు తన మామని వెన్నుపోటు పొడిచేదే కాకుండా తన అతని సాహుకారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు ఇచ్చినటువంటి వాగ్దానాలను మొత్తం కూడా తూట్లు పొడిచాడు. 2 రూపాయలు బియ్యాన్ని 5 రూపాయలు చేశాడు. అదేవిధంగా బీసీలు బీసీలు అన్నాడు. బీసీలకు ఎక్కడ రాజ్యసభలో కూడా ఒకరిని కూడా పంపించలా. బీసీల ఓట్లు దండుకున్నాడు కానీ బీసీలు ఓట్లు తీసుకుని రాజ్యానికి రావాలని తపన తప్ప బీసీల అభివృద్ధికి ఎక్కడ కానీ ఏ రాటి చిన్న పని చేసినట్టు చరిత్ర కూడా చంద్రబాబుకి లేదు. జగన్మోహన్